పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సుమారు 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ స్పిల్వే మీద వెళ్తా ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్ట్ని తెలుగుదేశం ప్రభుత్వం 71% పైకి పనులు తీసుకెళ్ళడం జరిగింది. 7 ముంపు మండలాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తీసుకురావటం వల్ల పోలవరం కళ సాకారమైంది. మరి నాబార్డ్ నిధులు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ పనుల్ని పర్యవేక్షిస్తూ దగ్గర దగ్గర ఒక ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారం పోలవరంగా దగ్గర దగ్గర 110 వారం వారం సమీక్షలు సుమారు 30 సార్లు పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళి క్షేత్రస్థాయిలో పనులు పరిగెత్తించి 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టు కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతా వేగవంతంగా పనులు జరగలేదు. ఆనాటి కేంద్ర మంత్రి గడ్కరీ గారు 2 సార్లు ప్రాజెక్టు సైట్కి వచ్చి దేశం గర్వపడే ప్రాజెక్ట్ ఇది, పనులన్నీ కూడా తృప్తికరంగా జరుగుతున్నాయి, వేగవంతంగా జరుగుతున్నాయి, సమర్థవంతంగా జరుగుతున్నాయి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ని తప్పకుండా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్తామని ఆనాటి కేంద్ర మంత్రి కూడా కేంద్ర అధికారుల సమక్షంలో పీపీఏ అధికారుల సమక్షంలో 2 సార్లు కూడా ప్రాజెక్ట్ రివ్యూ చేసి ప్రజలకి డైరెక్ట్గా జరుగుతున్న పనులన్నీ కూడా చూపించి ఆ రివ్యూ మంత్రి గారి రివ్యూ కార్యక్రమాలు కూడా మీడియా మొత్తం దేశాన్ని చూపించడమే కాకుండా ఆన్లైన్లో కూడా వారం వారం సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టి బాధ్యత గల ఇరిగేషన్ మంత్రిగా మొత్తం జరుగుతున్న పనులన్నీ కూడా రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రి కార్యాలయం దాకా పనులు పంపించేవాళ్ళం. ఎన్నికలయ్యాయి, మే చివరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారం చేయకముందు పోలవరం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్యామ్ సైట్కి జూన్లో పనులు సమీక్షించడానికి వెళ్ళి ఉన్న ఏజెన్సీని 21 కల్లా పోలవరం ప్రాజెక్టు, 22 కల్లా పవర్ ప్రాజెక్టు పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చి ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయటం, రాజశేఖర రెడ్డి గారి బంధువు పీటర్ ఆర్ఎన్బిలో ఆయన ఇంజనీర్గా పనిచేశారు, అటువంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పీపీఏ ఆధ్వర్యంలో బిల్స్ అన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి కేంద్ర జలవనరుల శాఖ ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు త్రూ నాబార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అటువంటి పనుల మీద ఆర్ఎన్బి పీటర్ రాజశేఖర రెడ్డి గారి బంధువుని కమిటీగా వేసి 3 వారాలు తిరగకుండా 2800 కోట్లు అవినీతి జరిగిందని, ఒక బుర్రజల్లే కార్యక్రమాన్ని తీసుకొని ఎక్స్పర్ట్ కమిటీ వేసాం, 2800 కోట్లు అవినీతి జరిగింది,
కాబట్టి 20 జూలై కల్లా రివర్స్ టెండరింగ్కి వెళ్తున్నామని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి జరుగుతున్న పనుల్ని జాతీయ ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధ అధికారులకు కూడా లేఖలు రాశారు. ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేయమని, ఫ్లడ్ వస్తూ ఉంది, జూలైలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెచ్చరించింది, కాపర్ డ్యామ్స్ 2 కట్టబడి ఉన్నాయి, LARR పనులు వేగవంతం చేయాలి, ఏదైతే డయాఫ్రమ్ వాల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్లస్ డ్యామ్ సైట్కి వెళ్ళిన ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ అధికారులు సమాచారాన్ని కూడా ఇచ్చారు. చాలా క్లియర్గా పనులన్నీ కూడా మనం జాగ్రత్త పడాలి, ముఖ్యమంత్రికి టోటల్గా దాని మీద రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. డయాఫ్రమ్ వాళ్ళు కాపాడుకోవాలి, మొత్తం ఉన్న వాస్తవాలన్నీ కూడా చెప్తే ఉన్న కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేసి ఏ కాంట్రాక్టర్ కూడా లేకుండా డ్యామ్ సైట్లో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి ఫ్లడ్ వచ్చే సమయంలో డ్యామ్ సైట్లో కాంట్రాక్టర్ అనేవాడు లేకుండా టెర్మినేట్ చేశారు. రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి కొత్త కాంట్రాక్టర్ని నవంబర్లో తీసుకొచ్చారు. సింగిల్ టెండరు మినిమం 2 ఉండాలి రివర్స్ టెండరింగ్లో, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం రిజర్వ్ టెండర్ చేసి రివర్స్ టెండరింగ్లో రిజర్వ్ టెండర్లో 2 ఉండాల్సిన కాంట్రాక్టర్లో ఒకే కాంట్రాక్టర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాలన్నీ కూడా మార్చేసి ఏకపక్షంగా నవంబర్లో 2019లో పనులు కట్టబెట్టేశారు. ఆగస్టు 2019లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు చాలా క్లియర్గా అడిగారు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు, పేపర్ మీద కంప్లైంట్స్ లేవు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కంటిన్యూస్ పోరింగ్, 24 గంటలు దేశ చరిత్రలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఇంత పెద్ద ఎత్తున కాంక్రీట్ పోరింగ్ చేసింది కూడా ఇదే పోలవరం ప్రాజెక్టు. సాఫీగా పనులు జరుగుతున్నాయి, ఎటువంటి కంప్లైంట్స్ లేవు, వేగవంతంగా పనులు జరుగుతున్నాయి, మీరు అబెయన్స్లో ఉన్న పెట్టండి తీసుకున్న నిర్ణయాలని, తొందరపడొద్దని సిఇఓ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా మినిట్స్లో కూడా వాళ్ళు తెలియజేశారు. 10వ PPA మీటింగ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హైదరాబాద్లో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2009-2013 4 సంవత్సరాల్లో ఆ రోజు ప్రీ క్లోజర్ కింద స్పిల్వే పనులు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జరుగుతూ ఉంటే పవర్ ప్రాజెక్టు కూడా కలిపి టెండర్ పిలవాలని ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పనులు క్యాన్సిల్ అయ్యాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆ రోజే టెండర్లు మళ్ళీ అప్లోడ్ చేశారు. మళ్ళీ అప్లోడ్ చేసిన టెండర్ని రోసీ గవర్నమెంటు ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. కిరణ్ రెడ్డి ప్రభుత్వం 4 సంవత్సరాలకి 2009లో క్యాన్సిల్ అయిన పనులు మళ్ళీ పట్టాలు ఎక్కడానికి 2013 అంటే 4 సంవత్సరాలు -14.05% తక్కువతో ట్రాన్స్టార్ ఏజెన్సీ 2013లో పనులు కట్టబడి ఉన్నాయి.